హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మాపల్ల వంట ఛానల్. ఈరోజు మాపల్ల వంట ఛానల్లో మీకోసం మీల్ మేకర్ తోటి పలావ్ చేయబోతున్నాం. ఎలా చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించేసాను మీకు. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి సైడ్ డిష్ ఏం అవసరం లేదు, కర్రీ కానీ కూర్మా కానీ. అలా స్పైసీగా కొంచెం చేసి చూపిస్తాను మీకు, ఓకేనా? చాలా బాగుంటుంది. అంతకంటే ముందుగా మా వీడియో చూసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాపల్ల వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. థ్యాంక్ యూ. చూసేద్దాం రండి. మనం ఇప్పుడు మీల్ మేకర్ పలావ్ చేసుకోవడానికి దానికి కొద్ది గ్రేవీ కావాలి, ఎందుకంటే దీనికి కర్రీ లేకపోయినా తినేయచ్చు. దానికి ముందుగా ఏం చేసుకోవాలంటే టొమాటో తీసుకున్నాను నేను. మీడియం సైజ్ టొమాటో 3 తీసుకున్నాను. దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చి, అలాగే 3-4 టమాటాలు మీడియం సైజువి, అలాగే ఒక ఉల్లిపాయ. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ప్యూరీలాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకుందాం, ఓకేనా? సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే మనం రైస్లో వేస్తాం కదా, వేయకపోయినా పర్వాలేదు. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం మనం. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో మనకి పలావ్కి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మసాలా దినుసులు వేసుకోవాలి. రైస్ కుక్కర్లో గ్యాస్ మీద, ఓకేనా? దీంట్లో ఇప్పుడు మనం బిర్యానీ ఆకు తెలుసు కదా ఏమేమి వేసుకోవాలో, తెలియదు చెప్పండి. బిర్యానీ ఆకు, లవంగాలు. ఇప్పుడు మనం ఆయిల్లో బిర్యానీ ఆకు వేసుకుందాం. ఊరికే నువ్వే చేస్తున్నావు రోజు, నేను చేస్తాను. మీకు రాదు లేండి, ఏది రాదా? రాదు. ఏం మాట్లాడుతున్నాను, నేను చేస్తాను. నీకు ఎందుకు, నేను చేస్తా కదా, నేను చేస్తాను, ఓకేనా? కాకపోతే నువ్వు చెప్తా ఉండు. నేనే చెప్తా, నేను చేస్తా అన్నా కానీ నువ్వు చెప్పొద్దని చెప్పలేగా. చెయ్యండి అన్న, నేను చెప్తాను చెప్పలేగా. సరే నేను చేస్తా. సరే చెయ్యండి. ఏమేమి వేసుకోవాలో చెప్పండి వాళ్ళకి. మీరు మాత్రం మీ ఇష్టం, ఈ వంట ట్రై చేస్తే సూపర్ వస్తుంది. ఇప్పుడు ముందు మనం బిర్యానీ ఆకు వేసుకోవాలి. దాని తర్వాత ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక దానిగా తెలియదు నాకు, నీ ఇష్టం. నువ్వు ఎప్పుడు తింటావు, మరి నీకు ఆలోచించి చెప్పు. మరి చెప్ప, మీ ఇష్టం ఏమైనా చేయండి. ఏమేమి వేస్తున్నారు చూసుకోండి మీరు. లవంగాలు నాకు తెలీదు, నీకు తెలియకపోతే ఊకో, నేనే తెలుసుకుంటా. 3 లవంగాలు, ఓకే, అంతే. ఇంకేం లేవు, ఈ కొద్దిగా ఫ్రై అవ్వాలి. మర్చిపోయానండి, దీంట్లో కొంచెం యాలకు ఒకటి వేసుకుందాం, అలాగే తాజీల కూడా వేసుకోవాలి. అంటే అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం, ఏం కాదు, మధ్యలో వేసుకోవచ్చు, మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఏమైందంటే మర్చిపోతే చెప్పండి, ఏం కాదు. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాం కదా, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఇవాళ అయినట్టే ఇంకా తిన్నట్టే అయినట్టే డ్యాన్స్ చేస్తున్నారండి కిచెన్ లో. అన్ని తెచ్చుకోవాలి వంట చేసేటప్పుడు. మమ్మీ ఒక స్పూన్ ఇవ్వ, ఓకే, ఇక్కడ ఉంది. స్టవ్ కొంచెం హైలో పెట్టుకోండి, అన్ని తెలుసుకోవాలి. చేస్తానండి, స్టవ్ కొంచెం నీట్గా నీట్గా ఉంచండి. వంట చేసినా అంటే ఉంటుంది, వంట చేసుకున్నాక నువ్వేం చేస్తావు చూసుకో, నేను చేసి ఇచ్చనే ఉంటుంది. అయిందా చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలి తెలీదు నన్ను చెప్పు. టమాటా ప్యూరీ వేయండి. ఓకే, ఇది ఉంది, ఇది వేసేద్దాం. అదేం కొట్టదు, దూరంగా పెట్టేస్తున్నాను. నీకంటే అలవాటు, మా భయం మాది. అది మిక్స్ చేస్తున్నా. కొద్దిసేపు ఫ్రై అవ్వాలి కదా, నాకు తెలీదు. సరే మంచిది,
నాకు చేతి ఏం చేస్తా తినకపోయి చెప్తాను ఈ సంగతి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేద్దాం. ఇంత చాలా సింపుల్ అసలు వంట ఎలా ఇంత సింపుల్గా అసలు అలాగే ఎవరు చేయలేదు, చేసి మా అమ్మ కూడా చేయలేదు. ఏదో పెద్ద యుద్ధంలా చేస్తుంది, సింపుల్ ఎందుకు అంత కంగారు కంగారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడా ఏం చేస్తున్నా? వంట చేస్తున్నా. ఏం వంట చేస్తున్నారు? తినేది. ఏం చేస్తున్నాబ్బా? అసలు అయి నానబెట్టారా ఫస్ట్? ఏం ఏం వంట చేస్తున్నారు? బియ్యం ఉన్నాయి, ఉల్లిగడ్డలు వేసినాం, పలా ఇది మిల్ మేకర్స్ ఏవవి అవి తీసి నానబెట్టారా? వేడినీళ్ళు పెట్టారా? అయ్యో మర్చిపోయినా. చూడండి మనం మిల్ మేకర్స్ కూడా బాగా ఉడకబెట్టేసుకున్నాము. ఇది సిమ్లో పెట్టేద్దాము. పెట్టేసి ఇది బాగా నీళ్ళలో ఇదా మొత్తం పిండేసి దాంట్లో వేసుకుందాం. ఓ చూసారా స్మెల్ వస్తుంది. ఈ స్మెల్కి ఎక్కడో ఉన్న మా చందు గారు కూడా వాసన వచ్చి ఇంటికి వచ్చిందంట నేను చేస్తుంటే. ఓ అంత బాగా వస్తుంది. ఈ వాసనకే వచ్చిన కదా? కాదు, ఆ కన్నయ్యకి చికెన్ ఫ్రై తీసుకొని వచ్చా. ఏ నా నీ రెండు తంటే స్మెల్ వస్తే వచ్చినావు. అంత సీన్ లేదు చెప్పరీ రే. ఆడియన్స్ చాలా జెన్యున్ గా అడిగించుకుంటారు ఎవరన్నా? మా చెల్లెడికి వస్తా గానీ వాసన అట్లేదు ఏంటే వచ్చింది. నువ్వు ఎప్పుడు తెచ్చినా అది వావ్ మూత రాకుండా తెస్తావు డబ్బాలు. ఇప్పుడు కష్టంగా తినాలి, కష్టంగా ఓపెన్ చేస్తే ఇష్టంగా తినొచ్చా? ఇంకో ఇంకో అక్కడ పెట్టేసి నన్ను ఎందుకు అడుగుతారు? అదే నేనే సొంతంగా చేస్తాను ఇప్పుడు వంట. మీల్ మేకర్స్ అన్ని వాటర్ తీసేసి గట్టిగా పిండేసి దాంట్లో వేసేయండి టమాటో ప్యూరీ. ఫస్ట్ పిండండి, అవసరం లేదు పార్బెన్ వేసుకుంటే. తీసుకొని గట్టిగా పిండేసి ఎన్ని వస్తే అన్ని తీసుకోండి. అదిపోయింది మిల్ మేకర్ బిర్యానీ నేను చేస్తున్నా కదా. నేను తింటుంది కదా కదా చూడండి మొత్తం నువ్వే తింటావు చూడు మొత్తం అబ్బా చూడు చూడు. సరే చూద్దా టేస్ట్ వాళ్ళకి తెలియదు కదా చూడడానికి ఎలా వచ్చి. అబద్ధం చెప్పద్దు, మీరు తిని తిని చూపించాలి ఇప్పుడు టేస్ట్ వేరే వాళ్ళకి. మొత్తం అయిపోయింది. ఒకసారి బాగా మిక్స్ చేసి దాంట్లో ఒకసారి మిక్స్ చేయండి. దాంట్లో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, పెరుగు, కొద్దిగా గరం మసాలా. ఇది పెద్ద వంట ఇది మరి మామూలు అనుకున్నా. ఉప్పు ఎంత? 17 rupees ప్యాకెట్. చచ్చిపోయింది పంచ్. చచ్చిపోయింది అదా ఒక స్పూను. సరిపోదా? సరిపోదు. ఇది ఎంత అంటే ఒక స్పూన్ అని చెప్పా. చాలు చాలు. ఆల్రెడీ మిర్చి వేసారు చూసుకొని వేసుకోండి. ఇక గరం మసాలా వేసాం, మసాలా దినుసులు వేసాం. దీంట్లో కొద్దిగా ఉంది మరి. చాలు పెరిగేస్తాం కాబట్టి కొంచెం స్పైసీనే ఉంటుంది. పసుపు వేయరా? వెయ్యాలిగా. అన్ని నన్ను అడిగి చేసేది, మీరు చేసినట్టు బిల్ కట్టేస్తుంది. అయినా తెలియదు కదా. అవునవును.
అది పాలు పక్కన పెరుగు నేను అసలు దగ్గర నుంచి చూపించట్లే వంట అది ఎట్లుందో ఏమి పాపం దడుచుకుంటారు వాళ్ళు ఎక్కడికి బాయ్ నల్ల నల్ల భీమ పాకం ఏంటిదో అది టేస్ట్ చూద్దు ఉండు కొంచెం మొత్తం పెరుగు వేసేసారు ఉప్పు కారం మసాలా పసుపు అన్నీ వేశారు కొద్దిగా గరం మసాలా వేస్తే బాగుంటుంది దాంట్లో పుదీనా కొత్తిమీర 70% నేను 30% మీరు అవన్నీ కట్ చేసింది నేనే లాస్ట్లో చిన్న బాక్స్ మస్తుందుడు చూడలేక మస్తుంది ఇంకా తింటేంటి ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు దీంట్లో పుదీనా కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా రైస్ అవి వేసేసేద్దాం నార్మల్ రైస్ బాస్మతి కాదు ఇంకోటి దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు అందరూ అనుకుని ఉండొచ్చు వేయలేదు వేయలేదని దీంట్లో అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుకే వేయలేదు ఇది వెజ్ కాబట్టి అవసరం లేదు నాన్ వెజ్ కదా నాన్ వెజ్ కాదు కాబట్టి వేయవసరం లేదు మామూలుగా వేయాలనుకుంటే వేసుకోవచ్చు కానీ అంత అవసరం లేదు వేయాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు చికెన్ పులావ్కి అయితే వేయాలి మటన్ చికెన్ నార్మల్ రైస్ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసాం కదా దీంట్లో ఇప్పుడు ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పడతాయి బాస్మతి అయితే హాఫ్ అన్ అవర్ ముందు నానబెడితే 1 to 1.5 ఓకేనా ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఇదంతా ఉడకాలి ఇప్పుడు మనం గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుంది మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ హై ఫ్లేమ్లో 2-3 మినిట్స్ ఉంచేసుకుంటే ఉడికిపోతుంది చూసారు కదా మన మీల్ మేకర్ పలావ్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండి ఇంతసేపు మా వీడియో చూసినందుకు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఒకసారి మీల్ మేకర్ పలావ్ రాని వాళ్ళ కోసం చేసాము చాలామందికి వచ్చు ఫస్ట్ టైం కనుక చూసే వాళ్ళు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూసినందుకు ఇంతసేపు మా పల్లె వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ